కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన పంజా విసురుతుంది. ఈ కరోనా వైరస్ కారణంగా వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. పెద్ద పెద్ద దేశాలే ఈ కరోనా ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ కు ప్రస్తుతానికి మందులు లేవు. సామాజిక దూరం పాటించడమే మనకు ఉన్న ఏకైక అవకాశం. దీంతో పాటు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి కూడా ఎంతో ముఖ్యం. అయితే ఈ రోగ నిరోధక శక్తి కావాలంటే ఏం చేయాలో మన ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కత పానీయాన్ని తాగాలని సూచిస్తున్నారు. తాజాగా ఆ పానీయం ఎలా చేసుకోవాలో ఆయన వివరించారు. కత పానీయానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పానీయానికి గుప్పెడు తులసి ఆకులు, రెండు యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క, సొంటి, ఐదు నల్ల మిరియాలు, పది ఎండు ద్రాక్షాలు, మూడు కప్పుల నీళ్లు, ఒక స్పూన్ నిమ్మరసం. తయారు చేసే విధానం: నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, సొంటి, యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి వేడి చేశాక సిద్ధం చేసుకున్న పొడి వేసి కలపాలి. తర్వాత తులసి ఆకులు, ఎండు ద్రాక్షాలు కూడా వేసి 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. పానీయాన్ని వడగట్టి అందులో 1 స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగాలి. ఇలా రోజుకి 1-2 సార్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి వైరస్తో పోరాడే శక్తి వస్తుంది. ఇదన్నమాట మోడీ చెప్పిన కథా పానీయం. ఇంకెందుకు ఆలస్యం? మీరు వెంటనే చేసుకొని తాగండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.